వచ్చిన వైఢూర్య మణిమాణిక్య రత్న ఖచ్చిత శోభితమైన కిరీటము మీ ఎంత గౌరవనీయం. వేద మాతకు ప్రతీకి బ్రహ్మత్వములకు ఆలవానమైన శిఖ మాకు ప్రాణము కన్నా మిన్న. ఇప్పుడు తనను పరాభవించడము సహించునేమో కానీ తన శిఖను అవమానపరిచిన సహించుక్త జ్ఞానము లేక అనునిత్యము మధుమాన మధోన్మత్తుడు వై కామచేటి విలాసముతో ఉద్యోగించేది పాప భక్యమైన నీ పాపిష్టి చేతులతో సమంజయమును అపవిత్రము కావిచ్చిందిను కదరా గురుద్రోహి. నేను దేవి ప్రసాద లబ్ధుడనేది ఈ నిమిషము నుండి నందవంశ నాశనమే నా చేయ. అధికార గర్వోన్మత్తులైన నందులను సకుటుంబ సపరివార సమేతములుగా నాశనమునరించి సర్వలక్షణ సమన్వితుడై ఒక్క యోధానయోధిని మనోవాక్కాయ కర్మలచే హిమాలయ శృంగ ప్రభాభాస సమానమై పావన గంగా సింధు గోదావరి కృష్ణ ఆ సమస్త జలావరణ పవిత్రీకృతమైన ఈ మాతృదేశ సేవా పురంతరుని ఒక్కరిని ఈ భగతకు సార్వభౌముగా ప్రతిష్ఠించదను. నందవంశ రక్త సిక్తములైన ఈ పవిత్ర హస్తములతో కాని అప్పటికి కాని విశ్రాంతి అప్పటికి కాని భరతమాత నీ మోమున చిరునవ్వు చిందించిన కాని నా మోమున తరహాసము వలకెత్తబడుతుంది. అంతవరకు నేను విశ్రమించాలని నా మాతృదేశ వట్టి సాక్షిగా శపథము చేయించున్నాను. జై భారతమాత, జై భారతమాత, జై భారతమాత. అమ్మా మంత్రి సామంత దండనాథుడు సేవించు చూడాలి. ప్రజారంజకముగా పరిపాలించవలసిన నీవు ఆ సభాభవనము చేయచ్చు. వారి మోజాత నీవు తాగవలసి వచ్చినది. నేను మీ తండ్రి గారు నిన్ను యువరాజుగా చూడమనని ఎంత ఆశపడినాము. మా ఆశలన్నీ అదృష్టం మీ ఇంటి తలుపు కడుతున్నాను. రాజమాత
ఏదో పొరపడుచున్నట్టు. సామాన్య స్త్రీ ఎలా అవుతుంది? ఆయన ఒకప్పుడు మహారాజు, అయినా వారితో మాట్లాడి సంబంధం. వారు ఆర్య చాణిక్యులు, నందవంశ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చగల యోధులకై అన్వేషిస్తున్నారు. నేను వారి అంత్యవాసి ఇందు శర్మ అంటారు. అందరూ చెప్తుండగా పిల్ల తమ్ములాగా చెప్తున్నారు. నా తల్లి నన్ను ఎప్పుడు నీవు రాజ్యమేళ మాతృ తన బిడ్డను గొప్ప స్థానంలో చూడాలని ప్రతి తల్లి తన బిడ్డలను ఉన్న స్థానంలోనే చూడాలని కోరుకోవడం సహజం. కానీ నీ విషయం నట్లు కాదు, నీవు జన్మత నాకు బిడ్డవు. ఈ మగధ సామ్రాజ్యానికి నిజమైన వారసుడు మరి నా తల్లి మహానందులు. మహానందులు? అవును. మరి ఈ మహావద్రుడు నిజం చెప్పమ్మ. చెప్తాను నాయన, నేను పిప్పల దేశపు రాజకుమార్తెను, మరహ సామ్రాజ్య మహాప్రభు శ్రీ 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 మహానందుల వారు నీకు పుత్రుదేవు. ఆయన అర్థాంగిరి నేను. చాలా కాలం వరకు సంతాన భాగ్యము కలుగులేదు. అందువల్ల మీకు తండ్రి గారు సుమంతాదేవి ప్రతి వివాహం చేసుకున్నారు. వారి వల్ల ఇరువురు కుమారులు కలిగారు. విదప్ప మీ అమ్మగారి గర్భవాసాన్ని మీరు జన్మించారు. నా తల్లి సవతి తల్లి బాధలు కూడా లేదు. అజ్ఞాతమ సూచిస్తున్నాను. ఆ ప్రజలకు నేను మహారాణిని తెలియకుండా అజ్ఞాతవాసము గడుపుతున్నాను. మీ తండ్రి గారి పక్కన అర్ధ సింహాసనం మీద కూర్చొని మహారాణి భోగాలు దాసదాసి జనములతో అంగరంగ వైభవములతో ఒక భాగ్యములతో అష్టైశ్వర్యములతో నేను అనాముకురాలి గల కాలము గడుపుతున్నాను నాయన. Yeah.
అగ్రసేనుడు అనే సేనాన్ని పనిచేసేవాడు. అతడు కళింగ రాజ్యాన్ని జయించి మీ తండ్రి గారికి అతి సన్నిహితుడై త్వరగా సర్వ సైన్యానికి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. వాడికి రాజ్యకాంక్ష కలిగి దుష్ప్రవర్తన గల సృందాదేవితో చేతులు కలిపి మంత్రాంగము యంత్రాంగము చేస్తాం. మహారాజు భయంకరమైన వ్యాధి సోకిందని, వారిని ఎవరో తాకరాదని, వారితో మాట్లాడరాదని అందరికీ ప్రచారం చేశారు. తన అనుకూలమైన వైద్యులతో విద్య విషయాన్ని ధృవీకరింపజేశాడు. నాయన వైద్యం చేయించాలనే నెపంతో మీ తండ్రి గారిని, ఆయన గారికి సహాయకురాలుగా మీ తల్లి గారిని, పాటలీపుత్ర నగరంలోని షోణానది కేవలం నగరం గృహమును నిర్బంధించారు. పాలు పోసిన చేతిని కాటు వేసిన కాలసత్వం వాళ్ళు ఇప్పుడే మా తండ్రి గారి దగ్గరికి పంపిస్తారు. ఆచార్య వాడెక్కడ? ఇక్కడే ఉన్నాడు నాయన. మహాపద్మనాభుడనే పేరుతో ఉగ్రసేనుడు గందు పెట్టాడు. నాయన మీ తండ్రి గారిని బందీని కావించిన ఉగ్రసేనుడు దంతవంశ పరిరక్షకునిగా ప్రజలను నమ్మించి మహాపద్మనాభుడిగా పేరు మార్చుకొని రాజ్య ప్రతినిధిగా పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ నీచుడికి రాజ్యకాంక్ష కలిగి సుందాదేవి ఇద్దరు పుత్రుల్ని కూడా విషాహారం పెట్టి చంపించి రాజుగారికి వ్యాధి ముదిరిపోయిందని, నందవంశం నిర్వంశం కాకుండా కాపాడాలనే నెపంతో మోసం చేసి సునందాదేవి వివాహం చేస్తున్నారు. ఇప్పుడు మగధను పరిపాలిస్తున్న నవనందులు వారి ఉగ్రసేనుడు దురాలోచన తండ్రి గారి దగ్గర. మీ తండ్రి గారికి నిజం తెలిసేసరికి ఆయనకు వృద్ధాప్యము మీద పడింది. నాన్నగారు ఎలా మరణించారు? దుష్ట పన్నాగం తెలిసిపోయిందని గ్రహించిన ఉగ్రసేనుడు మమ్మల్ని సంహరించడానికి మన పని పట్టించాడు. ఆ విషయాన్ని గ్రహించిన మీ తండ్రి గారు నిన్ను మీ అమ్మగారిని రాసి మార్గం గుండా బయటకు పంపించారు. కానీ వృద్ధాప్యం వల్ల దాన్ని తప్పించుకోలేక ఆమర్తంలోనే పడి నిహతులైన కోల్పోయి నేను ఏ నిండి పుడే అలందకు తూనగా
గురించి నీ కుమారుడు చంద్రగుప్త సార్వభౌముడిగా చేస్తాను. చాణిక్యుల వారి ప్రతిజ్ఞకి తోడు చంద్రగుప్తుని ప్రతీకారం తోడై అగ్నికి వాయువు చదరకూడినట్టు ఇప్పుడు మనందరికంతా నువ్వు నందవంశ నిర్మూలనమే. నందవంశమో నిర్మూలనమా? అందులో నేను అంగీకరించాలి. అమ్మా మురాదేవి, ఇప్పుడున్నది నందవంశము కాదు. నందవంశము ఏనాడో దుష్కరమైపోయింది. నీ కుమారు ఎంతగా నీ పేరు మౌర్య రాజ్య సంస్థాపన జరుగుతుంది, దానికి సహాయం కావాలి. నేను ఆడుతాను, నేనేమి చేయగలను? నీ చంద్రుడు నాకు అప్పగించాడు, మహారాజుకు రాజచంద్రునిగా అప్పగించాడు. నీకు తల్లి తండ్రి గురువు.